టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కరి సొంతం కాదు అంటూ ఎన్టీఆర్ దేవరా సాంగ్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి విజయశాంతి అయితే చాలాసార్లు చెప్పారు, ఎన్టీఆర్ అంటే అమితమైనటువంటి ఇష్టం విజయశాంతి గారికి, ఎందుకంటే ఎన్టీఆర్ కేవలం ఈ వయసుకే ఇండస్ట్రీని మొత్తం శాసించే స్థాయికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన డాన్స్ నటనలో ఎన్టీఆర్ని మించిన వారు లేరు, ఎన్టీఆర్ అంతా చేయగలిగే వాళ్ళు లేరు, జస్ట్ ఎన్టీఆర్ అంతే అంటుంది. సో మీరు ఎన్ని రకాలుగా ఆయనకి స్వాగతం పలికినా ఆయన రియాక్షన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. బంధువులు వచ్చారని పొంగిపోవడమో, లేదా సరి సమానమైనటువంటి వాళ్ళు వచ్చారని కుంగిపోవడమో, లేదంటే తటస్థంగా ఉండడమో చేత కాదు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుంది అనే విషయాలు మీరు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా అయితే సమాచారం. అది ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే పిచ్చెక్కిస్తున్నారని, అసలు దేవరా సినిమా ఫస్ట్ పార్ట్తోనే ఇంత రేంజ్లో ఉంది, అసలు ఆ పాటను విన్నాను వేరే లెవెల్ గూస్ పంప్సే, అసలు పాటను చూస్తుంటే ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటాయనేది ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటుందంటూ విజయశాంతి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్కి నేను పెద్ద ఫ్యాన్ అని, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, ఎన్టీఆర్ డాన్స్, ఇంటెన్స్ యాక్టింగ్, ఎన్టీఆర్ ఎమోషనల్గా చూపించే సన్నివేశాలు నాకు బాగా నచ్చుతాయంటూ ఈ సందర్భంగా విజయశాంతి ఆనందం వ్యక్తం చేస్తూ సో దేవరా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ని అందించారు.